ఏమిటి ఇనాం భూములు వేటిని ఇనాములు అంటాం ఇనాం ఆ పేరులో ఉంటుంది గిఫ్ట్ ఏదో ఒక సేవ చేసినందుకో లేదా ఏ సేవ చేయకపోయినా సరే కళాకారులకు కానీ ఇతరులకు కానీ వాళ్ళ కళలకు గుర్తింపుగా కావచ్చు అప్పుడున్న నిజాం రాజ్యంలో కానీ సంస్థానాలు కానీ జాగీర్లు కానీ కొంతమంది వ్యక్తులకు ఇచ్చిన భూములే ఇనాం భూములు ఊళ్ళలో రకరకాల కులవృత్తుల వాళ్ళు ఉంటారు ఆ కులవృత్తి చేసినందుకు ఇనాములు వచ్చినాయి దేవుడికి సేవ చేసినందుకు రకరకాల సేవలు అందించినందుకు ప్రభుత్వం నుంచి రాజ్యం నుంచి ఈ ఇనాములు వచ్చాయి కొంతమంది కళాకారులకి చేతివృత్తుల వాళ్ళకి కూడా ఇనాములు ఇవ్వటం జరిగింది అట్లా తెలంగాణలో ఒక అంచనా ఏంటంటే ఎనభై మూడు వేల మందికి ఇనాములు ఇవ్వటం జరిగింది ఎనభై మూడు వేల ఇనామదారులు ఉన్నారు దాదాపుగా ఎనిమిది లక్షల ఎకరాల భూమికి సంబంధించి